ఎమ్మెల్యే అనేవా డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి విన్నత పత్రం ఇవ్వచ్చు, డిప్యూటీ సీఎం కి ఇవ్వచ్చు, మినిస్టర్లకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ని ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. మరి ఇప్పుడేమో అప్పుడున్న పరిస్థితి అలా లేదు. కాబట్టి ఈరోజు చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు, రేపు ఎల్లుండి. మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెరిజ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక ఇద్దరు ముగ్గురు మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప, మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ. మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు, ఇవాళ పేపర్లో చూశాను ఏం చెప్తుండంటే, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున ఏం చెప్తుండంటే, టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు. టీడీపీ లాగా ఉండాలంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి. ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా మీరు? ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తర్వాత కూర్చోబెట్టి నీకు ఉన్నటువంటి ఒక కోటరీ, నీకు ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ని ఎవడెవడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించిచ్చావు, ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళన్ని పేర్లు మేము తీస్తాం ఒకరోజు. మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది. వాడు గుండు శ్రీధర్ గారు కూడా ఉన్నాడు, వాళ్ళతో పని చెప్తాం. వాడు ఆయన మొత్తం బేనామీ మొత్తం. అలా చాలా మంది ఉన్నారు, పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతాను నేను గ్యారంటీగా. విన్నావా? సత్యం రామలింగారాజు గారు, తేజరాజు ఎక్కడుండి ఏం ఎంత పొరపాటు చేసి ఎంత చేస్తే ఎట్లా సంపాదించారు? ఇప్పుడు ఆ రాజేష్ రాజు వీళ్ళందరూ ఎట్లా సంపాదించారు? వీళ్ళందరూ ఎట్లా 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 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు? దేని వల్ల చేయగలుగుతున్నారు వాళ్ళు? కేటీఆర్ అండ చూసుకునే కదా. కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నా దగ్గర ఉంది, బయట పెడతా వీళ్ళ చరిత్ర అంతా. సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాగేందర్ మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము. అయ్యవా ఉడొద్దంటు నేను ఏడా వద్దన్నాడా? నేను కోట్ల నేను కూడా కోట్లనే తెలుసుకుంటా. ఉడొద్దంటు నేను అదే, నీకు వేసే అధికారం ఉంది, వద్దంటలే నేను తప్పకుండా నీ వెయ్యాలి. వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి. నన్ను వేసే లోపల నీ పార్టీ ఉంటుంది, మా చూసుకోముందుగా